మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే మనకొచ్చే యాక్టివ్ ఇన్కమ్ కన్నా మనకొచ్చే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ ఉన్నాం, జీతం వస్తూ ఉంది, ఆ జీతం యాక్టివ్ ఇన్కమ్. అదేవిధంగా వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాం, ఆదాయం వస్తూ ఉంది, ఆ ఆదాయం యాక్టివ్ ఇన్కమ్. దానికన్నా ప్రతి నెల మనకు వచ్చే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గ్యారంటీ. సో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే జాబ్ తర్వాత మనకి ఉన్నటువంటి స్కిల్స్ని యూస్ చేసుకొని, టాలెంట్ని యూస్ చేసుకొని సంపాదించే డబ్బు, అది ఎక్కువ ఉండాలి. మన దేశంలో చాలామంది 90% చేసే తప్పు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ అనగా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యి బ్రతుకుతూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీతం 1వ తారీఖు వస్తుంది, 20, 22, 23 ఆ తారీఖు వచ్చేసరికి కథం, డబ్బు ఉండదు. వేరే వాళ్ళని డబ్బు అడుగుతూ ఉంటాం అప్పు, లేకపోతే లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటూ ఉంటాం, కట్టం, మళ్ళీ అప్పు. ఈ విధంగా డెట్ ట్రాప్లో పడుతూ ఉన్నాం. సో దీనికి పరిష్కారం ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. సో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్గా మీకైతే పిన్ టు పిన్ చూపిస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ ఉన్నారు, మీ టైమింగ్ 9 to 6, ఓకేనా? సో మీరు ఇంటికి వెళ్ళేసరికి 7. ఈ 7 to 10 చాలా ఇంపార్టెంట్. ఈ 3 hours మనమైతే క్యాష్ చేసుకోవాలి ఆ 3 hours. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫోన్లో రీల్స్, టీవీ, న్యూస్, గేమ్స్, లేకపోతే ఈ విధంగా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. చేయకండి. ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ జీతం సరిపోవట్లా, మీకు ఈ వీడియో సరిపోతున్నట్లయితే మీకు కాదు. అర్థమైందా? సో డబ్బు సరిపోవట్లా అలాంటప్పుడు కష్టపడాలి. సో ఈ 3 hours మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఎలా? ఫస్ట్ పాయింట్ టాలెంట్, స్కిల్స్. ప్రతి ఒక్కరిలోని ఏదొక స్కిల్, ఏదొక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనమైతే ఫైండ్అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకున్నటువంటి స్కిల్లు, మీకున్నటువంటి టాలెంట్ నాకు ఉండకపోవచ్చు, నాకున్నటువంటి టాలెంట్ మీకు ఉండకపోవచ్చు. సో కానీ ప్రతి ఒక్కరిలో ఏదొక స్కిల్లు, ఏదొక టాలెంట్ ఉంటుంది. దాన్ని ఫైండ్అవుట్ చేసి దాన్ని క్యాష్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్. చాలామందికి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ చాలా బాగా వస్తుంది, అది వాళ్ళ టాలెంట్. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, కుకింగ్, డ్రైవింగ్, డిజిటల్ మార్కెటింగ్ SEO, కెమెరా, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటిని మనమైతే ఫైండ్అవుట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదించడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. జాబ్ నుంచి వచ్చిన తర్వాత మనమైతే 7 to 10 చేసుకోండి. ఫ్రీలాన్సింగ్ చాలామందికి అవసరం, వాళ్ళు మనకైతే ఈ వర్క్ ఇస్తూ ఉంటారు. ఫైండ్అవుట్ చేయండి. ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలి? కొన్ని సైట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ fiverr.com, అప్వర్క్, freelancer.com, ఎక్సెట్రా ఎక్సెట్రా. నేను fiverr.com ఓపెన్ చేస్తున్నా, చూడండి గూగుల్, ఓకేనా? fiverr.com క్లిక్. ఇది వాళ్ళ సైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఎడిటర్ కావాలి, నేను ఏం చేస్తా? ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో ఎడిటర్ అని చెప్పి టైప్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటర్ ఫర్ యూట్యూబ్, ఓకేనా? టైప్ చేసా. వీళ్ళందరూ ఎడిటర్స్. ఇలా మనమైతే రిజిస్టర్ అవ్వచ్చు. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తను ఏం చేస్తున్నాడు, 2 minutes $1700 చార్జ్ చేస్తున్నాడు. అర్థమైందా? క్లిక్ చేస్తా. సమీర్ అంటే ఎవరో. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఒకవేళ మనకి ఆ స్కిల్ ఉన్నట్లయితే మనం రిజిస్టర్ అవ్వాలి. అయ్యి ఈ విధంగా ఒక వీడియో, నా పేరు ఇది, నేను ఈ విధంగా వీడియో ఎడిటింగ్ చేస్తా, నాకు పంపండి, వర్క్ ఇవ్వండి అని చెప్పి మనమైతే అడగవచ్చు. చూడండి. సో ఈ విధంగా మన ఇంట్రో అండ్ మన స్కిల్ మనం చూపించాలి, మన వర్క్ ఏ విధంగా ఉంటుందో చూడండి. అర్థమైందా? సో కొన్ని శాంపిల్స్,
శాంపిల్స్ కూడా మనమైతే ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాంపిల్ వీడియో, తను ఎడిట్ చేసిన వీడియో, ఈ విధంగా పెట్టొచ్చు మనం. సో ఈ విధంగా మన వర్క్ని మనమైతే రిజిస్టర్ అవ్వాలి. అప్పుడు నచ్చితే, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి నచ్చితే మనకైతే కనెక్ట్ అవుతారు ఈ ఫైవర్ ద్వారా. ఓకేనా? అసలు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1700 వన్ డేలో ఇస్తామని చెప్పి కమిట్మెంట్ మనమైతే ఇస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 3400 అంటే 10 మినిట్స్ అనమాట. ఇంతకుముందుది 2 మినిట్స్, ఇది 10 మినిట్స్. ప్రీమియం అప్ టు 30 మినిట్స్, 30 మినిట్స్కి 5000 అంటే డిపెండ్స్ అనమాట. అంటే ఇంతే ఛార్జ్ చేయాలి అంటూ ఏం లేదు మన స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం, ఓకేనా? ఇది చూద్దాం, వీడెంత పెట్టాడు? సో వీడు వచ్చేసి బేసిక్ 1700 పెట్టాడు, ఓకేనా? స్టాండర్డ్ వచ్చేసి 2500 అప్ టు 8 మినిట్స్. ప్రీమియం వచ్చేసి అప్ టు 10 మినిట్స్ 4300. 10 మినిట్స్కి 4300 అంటే ఓకే. కొందరు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. సో యావరేజ్గా ఒక వీడియోకి మినిమం 3000 అన్న మనకు వస్తుంది, యావరేజ్గా నేను చెప్తుంది, చాలా తక్కువ. సో అలా 10 చేసుకున్నా కూడా 30,000. ఈ విధంగా మనకైతే ఆదాయం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్ నాకు చాలా బాగా వచ్చు, ఎలా దాన్ని కూడా మనమైతే ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడే మనమైతే రిజిస్టర్ అవ్వాలి. ఏ విధంగా అవ్వాలో కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్, లేకపోతే థంబ్నైల్ డిజైనింగ్, యూట్యూబ్ థంబ్నైల్స్, ఓకేనా? కొడదాం. ఈ విధంగా మనం ఇంతకు ముందు డిజైన్ చేసిన థంబ్నైల్స్ని ఇక్కడైతే పెట్టాలి, ఓకేనా? ఇది శాంపిల్. వీడంత ఛార్జ్ చేసేది ఒక థంబ్నైల్ 1700 అంట, 1700 ఎక్కువ. అదేవిధంగా 3 థంబ్నైల్స్ 4300 అండ్ 5 థంబ్నైల్స్ 7700. ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఎడిటింగ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ వర్క్. సో తక్కువ పెడితే ఎక్కువగా మనకైతే ఆఫర్స్ వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడే కంటెంట్ రైటింగ్, మీకు కంటెంట్ రైటింగ్ అంటే చాలా ఇష్టం, ఇక్కడ ఆ వర్క్ కూడా ఉంటుంది. కంటెంట్ రైటింగ్, కంటెంట్ రైటర్. సో మన శాంపిల్స్ మనమైతే పెట్టాలన్నమాట. ఇంతకుముందు మనం పనిచేసిన బ్లాగ్స్ అవి ఇవి ఇక్కడ పెడితే చూసుకొని మనకైతే వర్క్ని ఇస్తూ ఉంటారు. కంటెంట్ రైటింగ్కి 1200 అంటే ఈ 1200 మనకే కాదు, కమిషన్ ఉంటుంది. ఈ ఫైవర్ వాళ్ళు కమిషన్ తీసుకొని మనకైతే ఇస్తారనమాట. సో వాళ్ళ కమిషన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఏ విధంగా మేము, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కిల్ ఉందండి, కెమెరా బాగా షూటింగ్ చేస్తా, నాకు బాగా ఎడిటింగ్ చేస్తా, ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి? బికమ్ సెల్లర్ ఉందా? బికమ్ ఏ సెల్లర్. ఇక్కడ మన డీటెయిల్స్, మన వర్క్ అంతా ఇవ్వాలన్నమాట. క్లియర్? సో ఇంతమంది ఉన్నారు, బికమ్ ఏ సెల్లర్ క్లిక్. సో ఈ విధంగా మనకున్నటువంటి స్కిల్స్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఓకేనండి, మాకు స్కిల్ లేదు అనుకుంటే ఉంటుంది బద్ధకం ఫైండ్అవుట్ చేయడానికి. స్కిల్ లేదు అనుకుంటే క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా వల్ల కాదు బద్ధకం అనుకుంటే ఇంకొన్ని ఉన్నాయి, ర్యాపిడో. ఫర్ ఎగ్జాంపుల్ 7కి ఆఫీస్ అయిపోతుంది, మీ బైక్ మీద ర్యాపిడో చేయండి, డబ్బు వస్తూ ఉంటుంది. స్విగ్గీ, జొమాటో చాలా ఉన్నాయి. పార్ట్ టైం లైక్ రెస్టారెంట్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ బాగా వచ్చు, ఒక చిన్న ఫుడ్ ట్రక్ పెట్టుకోండి బండి. తప్పేముంది, ఖర్చులున్నాయి, అప్పుంది, తప్పేం లేదు. కష్టపడితేనే డబ్బు వస్తుంది, కష్టపడకుండా డబ్బు రాదు, వచ్చినా కూడా ఉండదు. సో తప్పేం లేదు, చేసుకోండి. ఈ విధంగా మనమైతే మన స్కిల్స్ని యూజ్ చేసుకొని ఎక్కువ డబ్బుని సంపాదించుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ కంటెంట్ క్రియేషన్. అంటే ఏంటి? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మోజ్, జోష్, వాటిల్లో కంటెంట్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి, డబ్బు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, యూట్యూబ్ ద్వారా మంచిగా డబ్బు అన్నది వస్తూ ఉంటుంది. యాడ్స్, అఫిలియేట్ మార్కెటింగ్, అది ఇది కొలాబరేషన్స్. కష్టపడాలి, ఆన్ ది స్పాట్ డబ్బు రాదు. నేను 4 ఇయర్స్ కష్టపడితే 1 మిలియన్ క్రాస్ అయింది, అలాగా కాస్త టైం పడుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి రాగానే కుకింగ్ చేస్తారు, దాన్నే రికార్డ్ చేయండి, దాన్నే బ్లాగు. తప్పేముంది, ఫోన్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి, లేకపోతే ఫ్రీలాన్సింగ్ తీసుకోండి హెల్ప్.
ఒక వీడియోకి 3000 2000 అలా కట్టి చేసుకోండి. ఇంకా బెటర్ ఏంటంటే మీరు నేర్చుకోండి. సో అదే వీడియోని అప్లోడ్ చేయండి, వీడియో కింద అప్లోడ్ చేయండి. ఫోన్లో ఇలా తీస్తే వీడియో, ఇలా తీస్తే షార్ట్, ఆ షార్ట్ని అప్లోడ్ చేయండి. అదే వీడియోని ఇన్స్టాగ్రామ్లో రీలు, మోజు జోషు అంతే. అదేవిధంగా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి వీకెండ్స్లో బయటికి వెళ్ళండి, దాన్నే మీ ఫోన్లోనే రికార్డ్ చేయండి. ఇలా వెళ్ళాను అలా వెళ్ళాను అని చెప్పి రికార్డ్ చేయండి, అప్లోడ్ చేయండి. లేకపోతే ఏదో స్కిల్ ఉంది మీకు, దాన్నే 10 మందికి పంచండి. ఇప్పుడు నేను చెప్తున్నా రీసెర్చ్ చేసి, అలాగే మీరు కూడా. సో ఇలా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్కసారి మాత్రమే రికార్డ్ చేస్తాం, ఒక్కసారి మాత్రమే వీడియోని అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోని జీవితాంతం జనం అయితే చూస్తూ ఉంటారు. జీవితాంతం డబ్బు అన్నది మనకైతే వస్తూ ఉంటుంది. చేసుకోండి. ఒక స్కిల్ ఉంది, కోడింగ్ అంటే బాగా వచ్చు, దాన్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి A to Z నేర్పించండి కోర్స్, దాన్ని అన్అకాడమీ లేకపోతే ఉడిమి, చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా అమ్మండి మీ కోర్స్. కమిషన్ వస్తూ ఉంటుంది. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, థర్డ్ వన్, రెంట్ లేదా లీజ్. చాలామందికి ఇల్లు ఉంటుంది, పై ఫ్లోరో లేకపోతే కింద ఫ్లోరో ఖాళీగా ఉంటుంది, రెంట్కి ఇవ్వండి. మీ జీతంతో పాటు రెంట్ అన్నది వస్తూ ఉంటుంది. ఖాళీ స్థలం ఉంది, లీజ్కి ఇవ్వండి. లేకపోతే ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది, మష్రూమ్ ఫార్మింగ్ చేయండి. మీ వైఫ్ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మష్రూమ్ ఫార్మింగ్ మనం చిన్న గదిలో చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, డబ్బు వస్తూ ఉంటుంది. లేకపోతే ఊర్లో స్థలం ఉంది, ఒక చిన్న షెడ్ ఉంది ఆల్రెడీ, పౌల్ట్రీ ఫార్మింగ్ చేసుకోండి. మీరు చేయకర్లా, లేబర్ని పెట్టుకోండి. సుగుణ వెంకోబ్ అని చెప్పి కొన్ని కంపెనీస్ ఉంటే వాళ్ళతో టైఅప్ అవ్వండి. వాళ్ళే పిల్ల పంపిస్తారు, వాళ్ళే మేత పంపిస్తారు, వాళ్ళే డాక్టర్స్ని పంపిస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. మన పని పెంచడం, మెయింటెనెన్స్ అంతే. సో లేబర్ని పెట్టుకోండి, అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఉండండి. ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఆదాయం. ఇంకా నెక్స్ట్ వన్, ట్రాన్స్లేషన్ సర్వీస్. అంటే ఏంటి? చాలా మూవీసు, సీరియల్స్, వెబ్ సిరీస్, యాప్ కోర్సెస్, యూట్యూబ్ వీడియోస్, చాలామంది వీటిని డబ్బింగ్ చేస్తూ ఉంటారు కదా. డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ అన్నది ట్రాన్స్లేట్ అయ్యి ఉండాలి, ఇంగ్లీష్ నుంచి తెలుగులో. దాన్ని మనమైతే చేయొచ్చు, కాస్త ఉండాలి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా యాప్ కోర్సెస్ ఉన్నాయి, వాటిని కూడా మేమైతే డబ్ చేస్తూ ఉంటాం ఇంగ్లీష్ నుంచి తెలుగులో, తమిళ్లో. సో మనమేం చేయాలి? ఇంగ్లీష్ విని తెలుగులో రాయాలి. ఒక సెంటెన్స్కి ఇంత, ఒక వర్డ్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ వర్క్ కూడా మనమైతే చేసుకోవచ్చు. కావాలంటే వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అక్కడే మనకి వర్క్ అన్నది దొరుకుతుంది, లేకపోతే కాంటాక్ట్స్. ఇప్పుడు వీడియో ఎడిటింగు, థంబ్నెయిల్ డిజైనింగు ఇవి కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్స్ని డిజైన్ చేస్తారు, యూట్యూబర్స్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, ఇది నా వర్క్ అని చెప్పి ఇమ్మని అడగండి, ఇస్తారు. ఒక థంబ్నెయిల్ 400 300 ఆ విధంగా మనమైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్, స్టార్టింగ్ స్మాల్ బిజినెస్. చెప్పాను ఇంతకుముందు, ఆఫీస్ నుంచి రాగానే ఒక చిన్న ఫుడ్ ట్రక్ పెట్టుకోండి. టాలెంట్ ఉంటే, అంటే కుకింగ్ బాగా చేస్తాను, నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అనుకుంటే పెట్టుకోండి, మోడర్న్గా పెట్టుకోండి. లేకపోతే ఇంట్లోనే హోమ్మేడ్ చాక్లెట్ చేసుకోవచ్చు. సాటర్డే సండే హాలిడే, అదేవిధంగా 7 to 10 ఖాళీ చేసుకోండి. జస్ట్ హోమ్మేడ్ చాక్లెట్స్కి మార్కెట్లో అనగా అమెజాన్లో కాంపౌండ్ అని చెప్పి దొరుకుతుంది, కొనుక్కోండి. మైక్రో ఓవెన్లో పెట్టి ఆ కాంపౌండ్ని మెల్ట్ చేయండి, లిక్విడ్ అవుతుంది. దాన్ని మోల్డ్స్ ఉంటాయి, ఆ మోల్డ్స్ అనగా షేప్, దాంట్లో పోయండి, ఫ్రిడ్జ్లో పెట్టండి, కథం నమ్మరా. ఒక వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో పెట్టి ఉంటా, చూడండి ఆ వీడియో. సో కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, హోమ్మేడ్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. అదేవిధంగా ఇంట్లోనే పాపడ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఇంకొన్ని ఉన్నాయి క్యాండిల్స్ చేసుకోవచ్చు, అరోమా క్యాండిల్స్, ఇవన్నీ ఇంట్లోనే మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. మార్కెటింగ్ కూడా చేసుకోండి, సాటర్డే సండే ఖాళీ కాబట్టి. నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ ఏజెంట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉంది, చేసుకోవచ్చు, పార్ట్ టైం కింద చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, చేసుకోవచ్చు. వాళ్ళ ఒక కోడ్ ఇస్తారు. సో మనం అయితే చిన్న ఎగ్జామ్ రాయాలి, IRDAI ఎగ్జామ్ రాసిన తర్వాత కోడ్ ఇస్తారు. ఆ కోడ్ సహాయంతో సాటర్డే సండే లేకపోతే 7 తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి, చుట్టాల ఇంటికి వెళ్ళి లేకపోతే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ గల్లీలో అమ్మండి. ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్, తీసుకోవాలి. సో సరైన ప్రోడక్ట్ని అమ్మండి, కమిషన్ వస్తూ ఉంటుంది. ఇది కూడా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అదేవిధంగా కార్ అటాచ్మెంట్, రీసెంట్గా మనం చాలా వింటూ ఉన్నాం అవునా. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, ఒక 2 cars ఉన్నాయి, ఒక కార్ ఖాళీగా ఉంది, ఇవ్వండి, అటాచ్మెంట్ ఇచ్చేయండి. సో వాళ్ళు ఏం చేస్తారు, మంత్లీ 20,000 30,000 ఆ విధంగా వాళ్ళైతే ఇస్తూ ఉంటారు. ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా
కార్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇస్తే అట్లీస్ట్ డబ్బు వస్తుంది కదా, పైగా వాళ్ళే సర్వీసు, డ్యామేజ్ అయితే అన్నీ వాళ్ళే. ఓకే, ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఇవ్వచ్చు. చాలా వాటికి వాయిస్ ఓవర్ కావాలి, డబ్బింగ్ కావాలి, అదేవిధంగా ఆడియో బుక్స్. సో ఈ వర్క్ కూడా మీకు అయితే చెప్పాను కదా ఫైవర్ అని చెప్పి, అదని ఇదని వాటిల్లో దొరుకుతుంది. ఈ విధంగా చేసుకోండి, కష్టపడండి, అంటిల్ మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చే వరకు కష్టపడండి. సో ఇలాంటి సమాచారం నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్లో చెప్పండి మీ వీడియోని చివరి వరకు చూసాం బాగుంది అని చెప్పి, బాగోకపోతే బాగలేదని చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామంది ఇవ్వరు, సో యూజ్ అయ్యిద్ది, తప్పేముంది. సో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే స్టేటస్లో పెట్టుకోండి, మీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోండి, నాకు చాలు, మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి సమాచారం ఇంకా కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా హోమ్ మేడ్ చాక్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, కోర్సు ఉంది ఫ్రీడమ్ యాప్లో. వీడియో ఎడిటింగ్ ఏ విధంగా వీడియో ఎడిటింగ్ చేయాలో కోర్సు ఉంది. అదేవిధంగా గ్రాఫిక్ డిజైనింగ్ ఏ విధంగా నేర్చుకోవాలో స్కిల్ కోర్సు ఉంది ఫ్రీడమ్ యాప్లో. ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సు ఉంది. ఇన్సూరెన్స్ ఏ టు జెడ్, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. ఎవరైతే ఆ వ్యాపారంలో ఆ ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారు. ఫార్మింగు, బిజినెస్, ఫినాన్స్, ఈ మూడు కాన్సెప్ట్ మీద 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. అది కూడా ప్రతి కోర్సు స్టార్టింగ్ ఫ్రమ్ 399 అంతే. ఒక స్టార్టర్ రెస్టారెంట్కి వెళ్తే ఒక స్టార్టర్ వస్తుంది, దాంతో మనమైతే ఈ స్కిల్స్ని ఈ బిజినెస్ ఐడియాస్ని నేర్చుకోవచ్చు. సో ఒక్కో కోర్సు 3 అవర్స్ ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు ప్రాక్టికల్గా మనకైతే నేర్పిస్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.